రెడీ. కర్నూలు జిల్లాలో ఇంకా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. 4 రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలతో చాలా గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. గ్రామాలకు గ్రామాలే రవాణా సౌకర్యం లేక అల్లాడిపోతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో కట్టుబట్టలతో బయటికి వచ్చారు. ప్రభుత్వం 45 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే దాదాపు 100,000 ఎకరాల్లో పంట నష్టం అయినట్టు అంచనా వేసింది. ప్రస్తుతం మనం నంద్యాల హరిజనవాడలో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు మద్దిలేరు వాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. ఇది నిన్న మరింత ఉగ్రరూపం దాల్సింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు స్థానికంగా కూడా భారీ వర్షం వచ్చింది. నిన్న రాత్రి కూడా కుండపోత వర్షం కురిసింది. దీని కారణంగా నంద్యాల పట్టణంలో పీవీ నగర్, హరిజనవాడ, సరస్వతి నగర్, బొగ్గులైన ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మనం చూస్తే ఈ నీళ్ళన్నీ కూడా ఈ నీళ్ళలో ఈ ప్రస్తుతం ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలగడ్డ నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. అక్కడ ఉయ్యాలవాడ మండలంలో నర్సీపల్లె, శుద్ధమల్ల, రూపనగుడి, బోడెమ్మనూరు, అలాగే దొన్నిపాడు మండలంలో కిష్టిపాడు, చాగలిమర మండలంలో చక్రవర్తిపల్లె, బ్రాహ్మణపల్లె, కలుగొట్ల ఈ గ్రామాలన్నిటి కూడా రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఇప్పటికీ వంతెనలు నీటిలోనే ఉన్నాయి. దీని కారణంగా ప్రజలు రాకపోకలు సాగించడం లేదు. అలాగే నంద్యాల కోవెలకుంట్ల మధ్య వంతెన తెగిపోవడంతో 3 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద పరిస్థితిపై మాట్లాడడానికి మనతో స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది నిన్న పరిస్థితి ఇక్కడ, మీరు ఎలా ఇబ్బంది పడ్డారు? 3 రోజుల నుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయి సార్. 3 రోజుల నుంచి బాగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదల్ల పీపిన వరకు అట్ట చేసి అన్నాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు సార్. అవతలికి ఇతలకి రానిక వాళ్ళు రానికైనా కానీ టౌన్కు రావాల్సిందే సార్. వాళ్ళు అవతల నుంచి ఇతలకి ఇప్పుడు వర్షాలు ఇండ్లలో పడ్డాయి. మొన్న వర్షాలు పడి ఇండ్లలో వరదలు వచ్చి ఇండ్లలో పడ్డాయి సార్. ఇప్పుడు అన్నాళ్ళు తిన్నికైనా కానీ పీపినారు ఇక్కడ రావాల్సిందే, టౌన్ నుంచి తెచ్చుకోవాల్సిందే. ఏదైనా కానీ టౌన్ నుంచి తెచ్చుకోవాల్సిందే సార్. ఈ బ్రిడ్జి కొద్దిగా హైట్ లేపితే మన గుత బాగుంటుందని చెప్తున్నాం సార్. మా గుత ఇబ్బంది పడ్డారు సార్. మాకు 3 నెలలు అన్నం పెడతాను సార్. 3 పూట పెడుతున్నారు సార్. మాకు ఏమైనా నీళ్ళు ఉన్నాయి కదా, ఏమైనా నష్టపరాలు కట్టించలేదా? అన్ని కొట్టకపోయినాయి. నష్టపరాలు ఏమైనా కట్టిస్తారు కదా బీద వాళ్ళకు. మీ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది? బాగాలేదు సార్. మీ ఇంట్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి? మా ఇంట్లో నీళ్ళు వచ్చినాయి సార్. మాకు నీళ్ళు వచ్చినాయి. మా అన్నము బాగానే పెడుతున్నారు, తింటున్నాము. ఏమంటే సామాన్ కొన్ని కొట్టుకుపోయినాయి సార్. మాకు మావర్దలు మావైన తాగొచ్చి పడిపోయినాడు ఇంట్లో. అదే సార్ మాది. ఇక్కడంతా చాలా మంది నష్టపోయారు ఈ వరదల్లో. ఇంట్లో ఉన్న సామాన్ కూడా కొట్టుకుపోయింది. దీని కారణంగా అసలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రభుత్వం అయితే 2 రోజుల పాటు 2 పూటల భోజనం అలాగే టిఫిన్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇంట్లో కొట్టుకుపోయిన సామాను, తడిచిపోయిన తిండి అంటే ఆహార పదార్థాలు, ధాన్యం కావచ్చు, వాటన్నింటిని ఎలా తెచ్చుకోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. మనం ఈ ప్రాంతం అంతా కూడా చూస్తే ఇప్పుడంతా పనులకు వెళ్ళే వాళ్ళు అయితే ఇళ్ళన్నీ కూడా తడిచిపోవడంతో వాటిని శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉంది నంద్యాలలో పరిస్థితి? నంద్యాలలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఆ చెరువు అంతా మునిగిపోయి నీళ్ళు ఎక్కువ ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మాకు రాకపోకలు కూడా అన్నీ ఇబ్బంది అవుతూ ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. మనం చూస్తే ఇక్కడ ఈ మద్దిలేరు ప్రవహిస్తున్న మద్దిలేరు వాగు అవతల పీవీ నగర్ ఉంటుంది. వారు ఏ అవసరానికైనా సరే ఈ వాగు దాటి యువతలకు రావాల్సి ఉంటుంది. అయితే 3 రోజులుగా మద్దిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పాటు స్థానికంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాని కారణంగా అవతలకి అటువైపు నుంచి ఇటువైపు